శుక్లాపరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవతరం ధ్యాయేశ్వర భుజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాల్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 9/18/27 తేదీలలో పుట్టిన వారిపై ఈ యొక్క డిసెంబర్ 26వ తేదీన ఏర్పడినటువంటి షష్ఠగ్రహ కూటమి, అది అమావాస్య రోజు అవుతుంది. మరి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వీరిపై, అనగా 9/18/27 తేదీలలో పుట్టినటువంటి వారిపై ప్రభావం ఏ విధంగా చూపబడుతుంది అనే అంశంపై ఈరోజు కొంత వివరణగా మనం తెలుసుకుందాం. మరి షష్ఠగ్రహ కూటమిలో 6 గ్రహాలు ధనుస్సు రాశిలోకి వచ్చి కలుస్తున్నాయి. అంటే వాటి వాటి ప్రయాణాలన్నీ కూడా ధనుస్సు రాశికి వచ్చే వరకు అక్కడ 6 గ్రహాలు ఒకే ధనుస్సు, అంటే ధనుస్సు రాశిలో అవి ఒక 2.5 రోజులు ఉండబోతున్నాయి. 6 గ్రహాలు కూడా అంటే దాంట్లో మనకు చంద్రుడు 2.5 రోజులే ఉంటాడు. ఆ చంద్రుడు 2.5 రోజులు ఉండడం ద్వారా కేవలం ఈ షష్ఠగ్రహ కూటమి మీద ఏర్పడేది కూడా కేవలం 2.5 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పంచగ్రహ కూటమి అనేది కూడా ఉంటుంది. ఇది ఈ యొక్క జనవరి 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది కూడా ఉంటుంది. మరి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు రవి గ్రహము, బుధ గ్రహము, శనిగ్రహం, కేతు గ్రహము, గురుగ్రహము, చంద్రగ్రహము. చంద్రుడు 2.5 రోజులు, గురువు 1 సంవత్సరం, కేతువు 1.5 సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు, బుధుడు 1 నెల, రవి 1 నెల. అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశులలో ఈ యొక్క గ్రహాలు, అంటే మామూలుగా చెప్పినటువంటి ఈ యొక్క గ్రహాలు ఇవి ఒక్కొక్క రాశిలో నేను చెప్పినట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 6 గ్రహాలు కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ఇవి సంచరించడం ద్వారా అక్కడ షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడింది. తద్వారా 9/18/27 తేదీలలో పుట్టిన వారికి మంచి ప్రయోజనాలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 9/18/27 కూడా కుజుడికి సంబంధించిన సంఖ్య. కుజుడికి సంబంధించిన సంఖ్యలో ఎవరు పుట్టినా కూడా మహా గొప్ప ధనవంతులు అవుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. అందులో ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వీరికి ఆయుష్, ఆరోగ్యాన్ని, బుద్ధిబలాన్ని మరియు మేధస్సును అపారమైన తెలివితేటలను కూడా ఇవి కలగజేస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖ్నో భవంతు.